ప్రైజ్ ద లార్డ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా మీ అందరికీ ఆశీర్వాద స్వరము అనేటువంటి కార్యక్రమం ద్వారా మా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను దేవుని కృపా క్షేమములతో మీరందరూ భద్రపరచబడి ఉన్నారని ఈ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆదరించబడుతున్నామని ఆశీర్వదించబడుతున్నామని మీరు తెలియపరుస్తున్నటువంటి వర్తమానాలను బట్టి మీరు మాకిస్తున్న సమాచారాన్ని బట్టి మీ పక్షంగా మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాం మీ కొరకు మానక ప్రార్థన చేస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా మీరందరూ దేవుని కృపలో వర్ధిల్లాలని మీ నిమిత్తమై నిశ్చయముగా మేము ప్రార్థన చేస్తున్నాం ఇంకను ఈ పరిచర్య అనేకులకు దీవెనకరంగా ఉన్నట్లుగా ఈ ఆశీర్వాద స్వరం అనే కార్యక్రమం కొరకు జాయిన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అనే పరిచర్య కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి ఆదికాండము 21వ అధ్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఆదికాండము 21వ అధ్యాయము 22వ వచనములో 2వ లైను నేను చదువుతాను చూడండి నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నను గాక ఆమేన్ ప్రియ దేవుని బిడ్డలారా చదువబడిన వాక్యాన్ని దేవుడు మన కొరకు దీవించి మన జీవితాలలో స్థిరపరచును గాక ఇక్కడ దేవాది దేవుని వాక్యములో నుండి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి మరి మాట్లాడినటువంటి రాయబడినటువంటి ఈ విషయాన్ని మనం గమనించినట్లయితే ఆ కాలమందు అబిమేలెకును అతని సేనాధిపతి అయిన పికోలోను అబ్రహాముతో మాట్లాడి పలుకుతున్నటువంటి మాటలు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలతో దేవుని కుమారులతో దేవుని ఆరాధిస్తున్న బిడ్డలతో మరి అన్యజనులైనటువంటి వారు దేవుణ్ణి ఎరుగని వారు మాట్లాడుతున్న మాట నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నను గాక దేవునికి స్తోత్రం నిశ్చయముగా ఈ స్థలంలో చదవబడిన ఈ వాక్యాన్ని గమనించినట్లయితే అబ్రహాము గారి యొక్క విశ్వాసం అబ్రహాము గారి యొక్క నిరీక్షణ అబ్రహాము గారి యొక్క భక్తి విధానాన్ని చూసినటువంటి అన్యజనులు అబ్రహాము గారితో మాట్లాడుతున్న మాట నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీకు తోడై ఉన్నను గాక అంటున్నారు దేవునికి మహిమ కలుగును గాక నిశ్చయముగా అబ్రహాముతో దేవుడు తోడై ఉన్నాడు అనే విషయాన్ని ఒక అన్యుడైనటువంటి అబిమెలెకు అతని సేనాధిపతులు చూస్తున్నారు ఈరోజు వాక్యాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో దేవుడు నీ పక్షంగా ఉన్నాడా దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అన్న సంగతి నీ పక్కన స్నేహితులు నీ బంధువులు నీ ఇరుగు పొరుగు వారు చూడగలుగుతున్నారా అబ్రహాము పక్షంగా దేవుడు అన్న సంగతి అన్యజనులు గమనిస్తున్నారు నిశ్చయంగా గమనించిన వాళ్ళు అంటారు నీ పక్షంగా ఉన్న దేవుడే నీ కార్యాన్ని సఫలపరుస్తాడు ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా నీవు చేసే పనులలో అపజయం కలుగుతుందని మరి నువ్వు చేసే పనులలో ఆటంకాలు వస్తున్నాయని కురింగిపోతున్నావేమో అయితే ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నువ్వు కలిగి ఉంటే ఆయన నీ పక్షంగా ఉంటే నిశ్చయముగా నీవు చేయు పనులన్నిటిలో దేవుడు నీ కార్యాలను సఫలపరుచువాడై ఉన్నాడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి అభ్యంతరాలు లేకుండా నీవు చేయు పనులన్నిటిలో నీ పక్షంగా ఉన్న దేవుడు నీ పక్షంగా ఉన్న దేవుడు నీ కార్యాలు నెరవేర్చి నీవు చేసే ప్రతి పనిలో దేవుడు జయమిస్తాడు అట్టి దేవుణ్ణి నువ్వు కలిగి ఆయన సన్నిధిని నువ్వు కలిగి జీవించినట్లయితే నీ ప్రతి పనిని నిశ్చయంగా నా దేవుడు ఆశీర్వదించునుగాక నీ ప్రతి పనిలో దేవుడు జయమనుగ్రహించునుగాక అట్టి కృప దేవాది దేవుడు మనకు దయచేయునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమాపూర్ణుడైన తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు వందనాలు ఈ వాక్యాన్ని వీక్షించున్న బిడ్డల జీవితాలలో ఏ పనులైతే ప్రారంభిస్తున్నారో వారు ప్రారంభిస్తున్న పనులలో నిశ్చయముగా వారికి మీరు తోడై ఉండి మీరే సహాయం చేసి జయమనుగ్రహించండి సఫలపరిచి ఆశీర్వదించమని వారికి ఎదురవుతున్న ప్రతి ఆటంకాలన్నీ
దీవెనకరంగా మార్చి మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు నిశ్చయంగా మీరు చేసే పనులన్నిటిలో మీకు తోడై ఉండి మీ కార్యాన్ని దేవుడు సఫలపరచునుగాక. అట్టి కృప దేవుడు మీకు దయచేయునుగాక. అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును.